డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి మరిన్ని విషయాలు చూద్దాం. టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్, వీటిని మాలిక్యులర్ సిజర్స్ అని కూడా అంటాం, అణుకత్తెరలు అని అంటాం. ఎందుచేతనంటే అవి డిఎన్ఏను నిర్దిష్టమైన స్థానంలో కత్తిరిస్తాయి కాబట్టి. టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ శ్రేష్టమైనవి, ఎందుకంటే రికగ్నిషన్ సీక్వెన్స్ను మాత్రమే ఛేదించగలుగుతాయి మరియు చిన్న నిర్మాణం కలిగి ఉంటాయి. అందువలన వాటి ఉపయోగము జీన్ క్లోనింగ్లో బాగా పెరిగింది. జీన్ క్లోనింగ్ అనగా మనకు కావాల్సిన ఒక జన్యువును అనేక మిలియన్ల కాపీలుగా తయారు చేయుట. ఈ గ్రూప్ ఎంజైమ్లను ల్యాబొరేటరీలో తరచుగా జరిపే డిఎన్ఏ పరిశోధనలలో ఉపయోగిస్తారు. ఈ ఎంజైములు వాటి సమ్మేళనంలో సంబంధము లేని అనేక రకాల ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఈ ఎంజైములు తరచుగా వాటి యొక్క అమైనో ఆమ్లాల యొక్క సీక్వెన్స్లలో కూడా భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా తెలిసి ఉన్న ఇతర ప్రోటీన్ల నుంచి కూడా విభేదిస్తాయి. వాటి విభేదన ఏ విధంగా ఉంటుందంటే, అవి త్వరితంగా పరిణామం చెందే ప్రోటీన్లను ఉదహరిస్తాయి. వీటి యొక్క రికగ్నిషన్ సైట్ అనునది సాధారణముగా పాలిండ్రోమ్ సీక్వెన్సెస్ అయి ఉంటాయి. ఉదాహరణకు మీకు ఇక్కడ ఒక పాలిండ్రోమ్ సీక్వెన్స్ చూపించాను. పాలిండ్రోమ్ సీక్వెన్స్ అనగా 5' to 3' లేదా 5 టెర్మినస్ to 3 టెర్మినస్. మనము డిఎన్ఏ సీక్వెన్స్ను చదివినప్పుడు 2 స్ట్రాండ్స్ పైన కూడా 5' to 3' వరుస క్రమము ఒకే విధంగా ఉంటుంది. ఈ ఉదాహరణలో GAA TTC అని ఒక స్ట్రాండ్ పైన ఉంటే, ఇంకొక స్ట్రాండ్ పైన కూడా 5 to 3' GAA TTC అని ఉంది. ఇటువంటి వాటిని పాలిండ్రోమ్ సీక్వెన్సెస్ అని అంటాము. అప్లికేషన్స్ ఆఫ్ టైప్ 2 ఎంజైమ్స్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్. జన్యు ఇంజనీరింగ్లో టైప్ 2 ఎంజైమ్స్ యొక్క పాత్ర లేదా ఉపయోగాలు. ఈ టైప్ 2 ఎంజైమ్స్ చాలా సాధారణముగా ఉపయోగించబడే ఎంజైమ్స్ ఏమనగా HHA1, ఇది ఎంజైమ్ పేరు, పక్కన NEB అని ఇచ్చారు. NEB అనగా న్యూ ఇంగ్లాండ్ బయోల్యాబ్స్, పక్కన నెంబర్ ఇచ్చారు R0139. ఈ నెంబర్ని కంపెనీ వాళ్ళు ఇచ్చే క్యాటలాగ్ నెంబర్ అంటాము. ఈ క్యాటలాగ్ నెంబర్ మనము ఆర్డర్ పెడితే కంపెనీ వాళ్ళు, NEB వాళ్ళు మనకు ఈ ఎంజైమ్ను సప్లై చేస్తారు, న్యూ ఇంగ్లాండ్ బయోల్యాబ్స్ వాళ్ళు. ఈ ఎంజైము హిమోఫిలస్ హిమోలైటికస్ అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. అట్లాగే HIND3 పక్కన NEB అని ఇచ్చారు. NEB అనగా న్యూ ఇంగ్లాండ్ బయోల్యాబ్స్ కంపెనీ పేరు అది. R0104 అనేది క్యాటలాగ్ నెంబర్, కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి క్యాటలాగ్ నెంబర్. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే అనే బ్యాక్టీరియం నుంచి ఈ ఎంజైము వస్తుంది.
తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ ఓటీ వన్, ఎన్ ఓటీ వన్ నొకార్డియా ఓటైటిడిస్ అనే బ్యాక్టీరియం నుంచి ఎంజైమ్ వస్తుంది. క్యాటలాగ్ నెంబర్ R0189. ఈ ఎంజైమ్స్ డిఎన్ఏను దాని రికగ్నిషన్ స్థానంలో కత్తిరిస్తాయి. ఈ ముఖ్యమైన ఎంజైమ్స్ వాణిజ్యపరంగా లభ్యమవుతాయి. ఇవి చాలా వరకు సిమెట్రీ సౌష్టవం కలిగిన డిఎన్ఏ సీక్వెన్స్లను గుర్తిస్తాయి. ఎందువలనంటే అవి డిఎన్ఏకు హోమోడైమర్లుగా బంధితమవుతాయి. అయితే కొన్ని ఎసిమెట్రికల్ సీక్వెన్స్లను కూడా గుర్తిస్తాయి. ఎందుచేతనంటే అవి హెటరోడైమర్లుగా బంధితమవుతాయి. ఉదాహరణ BBV C1 NEB న్యూ ఇంగ్లాండ్ బయోల్యాబ్స్ R0601 క్యాటలాగ్ నెంబర్ సీక్వెన్స్ CCT CAGC అనగా ఈ ఎంజైము ఈ సీక్వెన్స్ను గుర్తిస్తుంది. BBV C1 అనేది బ్యాసిల్లస్ బ్రెవిస్ అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది కాబట్టి BBV C1 అని నామకరణం చేశారు. హోమోడైమర్ అనగా అర్థం చూడండి, హోమోడైమర్లో రెండు పాలిపెప్టైడ్ చైన్స్ ఉండి రెండు ఒకే విధంగా ఉంటాయి. ఒకే విధంగా అనగా వాటి యొక్క అమైనో ఆమ్లాల క్రమము సంఖ్య రకము పరంగా రెండు చైన్స్ ఒకే విధంగా ఉంటాయి. అటువంటి వాటిని హోమోడైమర్లు, అటువంటి ప్రోటీన్లను హోమోడైమర్లు అంటాము. హెటరోడైమర్ అయినచో రెండు పాలిపెప్టైడ్ చైన్స్లో అమైనో ఆమ్లాల క్రమములో లేదా సంఖ్యలో లేదా రకములో అవి విభేదిస్తాయి. ఇంకొన్ని పాయింట్స్ చూడండి, టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి. కొన్ని ఎంజైమ్స్ మాత్రం కంటిన్యూస్ సీక్వెన్సెస్ ప్రతిహత సీక్వెన్స్లను గుర్తిస్తాయి. ఎగ్జాంపుల్ ECOR1 NEBR0101 GAA TTC. ఈ సీక్వెన్స్లోని రెండు సగభాగాలు దగ్గరగా ఉన్న వాటిని గుర్తిస్తాయి. కొన్ని ఎంజైమ్స్ డిస్కంటిన్యూస్ సీక్వెన్సెస్ అప్రతిహత సీక్వెన్స్లను గుర్తిస్తాయి. ఎగ్జాంపుల్ BGL1 NEBR0144. ఇక్కడ డిఎన్ఏ సీక్వెన్స్ ఇచ్చారు చూడండి, GCCN ఫర్ న్యూక్లియోటైడ్ అనగా ఐదు న్యూక్లియోటైడ్ల క్రమము తర్వాత GGC అని వస్తుంది. ఇటువంటి సీక్వెన్స్లోని రెండు సగభాగాలు వేరుగా ఉన్న చోట గుర్తిస్తాయి. BGL1 అనే రెస్ట్రిక్షన్ ఎంజైము బ్యాసిల్లస్ గ్లోబిజై అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. ఈ విధంగా కత్తిరించడం వలన ఒకవైపు 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది, ఇంకొక వైపు 5' ఫాస్ఫేట్ ఉంటుంది. ఈ ఎంజైమ్స్ చర్యకు మెగ్నీషియం మరియు S-ఎడినోసిల్ మెథియోనైన్ అవసరము. ఇవి చాలా చిన్నగా ఉండి 200-350 అమైనో ఆమ్లాల
సబ్ యూనిట్లను కలిగి ఉంటాయి. ఇక తరువాత చాలా సాధారణముగా కనిపించే టైప్ 2 ఎంజైమ్స్లో టైప్ 2S ఉంటాయి. ఎగ్జాంపుల్ FOK1 NEB క్యాటలాగ్ నెంబర్ R0109. ఈ ఎంజైము ఫ్లావోబ్యాక్టీరియం ఓకియానోకోయిటస్ అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. అనగా ఈ ఎంజైమ్కు సంబంధించిన జన్యువు ఈ బ్యాక్టీరియం నుంచి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ALW1 NEB R0513. ఈ ఎంజైము ఎసినాటోబ్యాక్టర్ లోఫై అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. ఇవి రికగ్నిషన్ స్థానమునకు వెలుపల కత్తిరిస్తాయి. ఇవి మధ్యస్థంగా దాదాపు 400 to 650 అమైనో ఆమ్లాల పొడవు ఉండి ప్రతిహత అసౌష్టవ సీక్వెన్స్లను గుర్తించగలవు. వీటిలో 2 ప్రస్ఫుటమైన డొమైన్స్ అను స్థానాలు ఉంటాయి. ఒక డొమైన్ డిఎన్ఏతో బంధితమవటానికి ఉపయోగపడుతుంది, మరి ఒక డొమైన్ డిఎన్ఏను కత్తిరించుటకు ఉపయోగపడుతుంది. ఇవి చాలా వరకు డిఎన్ఏకు మోనోమర్స్గా బంధితమవుతాయి మరియు డైమరైజేషన్ ప్రక్రియ ద్వారా కత్తిరిస్తాయి. అందువలన టైప్ 2S ఎంజైమ్స్ క్రియాశీలత అనేక రికగ్నిషన్ స్థానాలు కలిగిన డిఎన్ఏపై ఎక్కువగా ఉంటుంది. ఇక టైప్ 2 ఎంజైమ్స్లో మరి ఒక ప్రాధాన్యత కలిగిన ఎంజైమ్స్ టైప్ 2G. ఇవి చాలా పెద్ద సమ్మేళనాలతో రెస్ట్రిక్షన్ మరియు మోడిఫయింగ్ రూపాంతర ఎంజైమ్స్తో కలిసి ఉండును. ఒక్కొక్క దానిలో 850 to 1250 అమైనో ఆమ్లాలు ఉంటాయి. 2 ఎంజైమ్ల పని అంతయు ఒక ప్రోటీన్ ద్వారా నిర్వర్తించబడును. ఈ ఎంజైమ్లు వాటి రికగ్నిషన్ స్థానములకు వెలుపల కత్తిరించును. వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. నెంబర్ 1, ప్రతిహత సీక్వెన్సులను గుర్తించి ఒకవైపు మాత్రమే కత్తిరించగలిగేవి. ఎగ్జాంపుల్ ACU1 క్యాటలాగ్ నెంబర్ R0641 సీక్వెన్స్ CTGAAG. ఈ ఎంజైమ్ గుర్తించే సీక్వెన్స్ ఇది. ఈ ఎంజైము ఏ బ్యాక్టీరియం నుంచి వచ్చిందంటే ఎసినాటోబ్యాక్టర్ క్యాల్కో అసిటికస్. నెంబర్ 2, అప్రతిహత సీక్వెన్స్లను గుర్తించి 2 వైపులా కత్తిరించి రికగ్నిషన్ స్థానము కలిగిన చిన్న ముక్కను విడుదల చేసేవి. ఎగ్జాంపుల్ BCG1 క్యాటలాగ్ నెంబర్ R0545. ఇది డిఎన్ఏ సీక్వెన్స్ CGAN ఫర్ న్యూక్లియోటైడ్. ఇక్కడ మొత్తము న్యూక్లియోటైడ్లు సంఖ్య 6 ఉన్నది. అనగా 6 న్యూక్లియోటైడ్ల క్రమము అయిపోయిన తర్వాత TGC అని వస్తుంది ఈ ఎంజైము గుర్తించేటువంటి డిఎన్ఏ సీక్వెన్స్.
ఈ ఎంజైము బ్యాసిల్లస్ కొయాగులెంట్స్ అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. ఈ టైప్ 2 ఎంజైములలో అమైనో ఆమ్లాల వరుస వైవిధ్యంగా ఉంటుంది, కానీ వాటి అమరిక మాత్రం స్థిరంగా ఉంటుంది. వీటికి నెంబర్ 1 డిఎన్ఏ మాడిఫికేషన్ డొమైన్కు కలుపబడిన ఎన్ టెర్మినల్ డిఎన్ఏ క్లీవేజ్ డొమైన్, నెంబర్ 2 సి టెర్మినస్గా ఉండే ఒకటి లేక రెండు డిఎన్ఏ సీక్వెన్స్ స్పెసిఫిక్ డొమైన్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ వాటి సబ్స్ట్రేట్లకు అనగా పదార్థము, సబ్స్ట్రేట్ అనగా పదార్థము, డిఎన్ఏను కలిగి ఉన్న పదార్థము, వాటి సబ్స్ట్రేట్లకు బంధించబడినప్పుడు అవి డిఎన్ఏను కత్తిరించుటకు రెస్ట్రిక్షన్ ఎంజైమ్ పాత్రలోకి కానీ లేదా మిథైలేషన్ చేసే మాడిఫైయింగ్ ఎంజైమ్ రూపాంతర ఎంజైమ్ పాత్రలోనికి కానీ మారుతాయి. ఇవి టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క మరిన్ని విషయాలు. మరొక వీడియోలో మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదములు.